చీరాల మండలం దేశీయపేటలో వాసు డయింగ్ కాన్ డయింగ్ లను కూల్చి చేనేత వృత్తికి దోహం చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు ప్రస్తుత ఎన్నికల్లో చేనేతలు తగిన బుద్ధి చెప్పాలని ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కోరారు. చేనేత వృత్తి పట్ల, చేనేత కార్మికులు, చేనేత సామాజిక వర్గ ప్రజల పట్ల ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడిన మాటలను, తాను ప్రత్యక్షంగా అనుభవించిన భావోద్వేగమైన ఘటనను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను, డయింగ్లను కూల్చిన చోట వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ చేనేత వృత్తికి, చీరాల నియోజకవర్గానికి ఆమంచి చేసిన ద్రోహాన్ని వివరిస్తూ 2019 ఆమంచి ఓటమి మేనిఫెస్టోను ఆయన ఆవిష్కరించారు. సమావేశం మాజీ ఎంపీపీ దామర్ల శ్రీకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు గోశాల ఆశీర్వాదం పాల్గొన్నారు. ఇక్కడ ఒక పైసా ఖర్చు లేకుండా నారా చంద్రబాబు నడిచినటువంటి 7 కోట్లతో చేసేటువంటి ప్రణాళికతో మేము చేనేతల బతుకు బాగుండాలని టైంగులు చేసుకునే వారు సంతోషంగా జీవనం చేయని మేము అడిగితే ఈ దిక్కుమాలిన ఎమ్మెల్యే 7 కోట్లు అక్టోబర్లో మంజూరైతే ఈ పనికిమాలిన డయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ఆర్ 15-20 ఏళ్ళనాడు కిళ్ళి కొట్టుతో జీవనం ప్రారంభించి మా అందరిదే వల్ల చేనేత వ్యాపారం డబ్బు సంపాదించి డయింగ్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉండి అక్టోబర్లో వచ్చినటువంటి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయకుండా ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పోయేటువంటి దురుద్దేశంతో ఈ యొక్క సబ్జెక్టు పక్కన పెట్టి కొత్త వేషం వేశారు ఇద్దరు. ఏ వేషం అంటే ఇక్కడ కంటే 1-2 ఎకరాల భూమి కొని చేనేత డయింగ్ వాళ్ళ డబ్బుతో 6 కోట్లు వసూలు చేసి తలా 5 సెంట్లు తీసుకోమని చెప్పి వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి ఇది కూడా సముద్ర తీర ప్రాంతంలో తీసుకుంటారంట. అంటే అలివి గాంధీ అర్థం కాదు, మళ్ళీ కాళ్ళు పట్టుకొని ఈ 2019 ఎలక్షన్లో ఆయన ఓట్లు వేయాల. నీ ఆటర్ సాహో కృష్ణమోహన్, మేము చేనేతల్లో నేను బ్రతికినంతకాలం, ప్రజాసంఘంలో ఉంతకాలం నీ జీవితంలో నువ్వు రాజకీయంగా ఏ పదవికి నిన్ను ఎదగనీయం నీ, ఎందుకంటే నీకున్నది 8,000 ఓట్లు గుర్తుపెట్టుకో, మాకున్నది 60,000, సామాజిక వర్గాలు మొత్తం కలిపి 175,000. నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి దుర్మార్గంగా ఆర్యవాసులు తిట్టావు, డయింగ్ వాళ్ళని తిట్టావు, దళితులను కొట్టావు, అధికారుల్ని నిన్నోటికొచ్చిన మాట్లాడావు. ఇదిగో నీకు రాజకీయ మరణ శాసన మేనిఫెస్టో. 2019 ఎన్నికల్లో ఆమంచి, ఎన్నికల్లో వాటర్ మేనిఫెస్టో. ఛాలెంజ్ చేస్తున్నావు, మేమేసిన మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీలో మా దగ్గర ఉన్నటువంటి అగ్ర నాయకులు, గ్రామస్థాయి నాయకులు, జిల్లాస్థాయి నాయకులు, నీ దగ్గర ఎంతమంది ఉన్నారో నీకు దమ్ముంటే ఇలాగ మేనిఫెస్టో ప్రచురించి రిలీజ్ చేయాలని చెప్పి కోరుతూ ప్రజాసంఘాల వారి యొక్క బలం, తెలుగుదేశం పార్టీ బలం, నీ యొక్క అహంకారాన్ని అణచి చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి తెలియజేస్తూ డయింగ్ సోదరులకు మనవి, మీరందరూ కూడా ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. 7 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. ఎన్నికలైన తర్వాత 12వ తేదీన మీ డయింగ్ పెద్దలు మాటూరు బాలాజీ గారితో, బట్ట హేమంతరావు గారితో కూడా ఈరోజు మేము మాట్లాడాం. 12వ తేదీ కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి కౌంటింగ్ రాకముందే మీకు ఈటీపీ ప్లాంట్ ప్రారంభించి మీరందరూ కూడా సుఖంగా ఈ షెడ్లోనే డయింగ్ వృత్తి చేసుకునేటట్టుంటామని ఒక చేనేత బిడ్డగా, ఒక ప్రజానాయకుడిగా, ప్రజా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల, సెల్ 9000808018. మేనేజింగ్ డైరెక్టర్ తాడి.